తీసుకొని చేసుకుంటూ పోతాం. ఆగిపోయినవన్నీ ఏదైతే మధ్యలో కొంతవరకు ఆగినవి అంతకుముందు చేయనివన్నీ జరుగుతూ వస్తున్నాయి. పోలవరం పూర్తి అవుతుంది, మిగిలిన మేజర్ ప్రాజెక్ట్స్ అవి అన్నిటికంటే రాయలసీమ లిఫ్ట్ ఒకసారిగా పూర్తి అయితే, వరద సమయంలోనే వీలైన నీళ్లు ఎవరికి నష్టం జరగకుండా మనం లిఫ్ట్ చేసుకోగలిగితే రాయలసీమ వెంటనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కాదని ఎవరన్నా చెప్పమనండి. అది ఎవరు చేస్తున్నది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన కూడా రాలే ఏం చేయాలనేది. ఆ పక్కన అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన బేస్ కంటే కింది నుంచి నీళ్లు తీసేది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేశారు తప్ప చంద్రబాబు నాయుడు పవర్లో ఉండే అప్పటి వరకు పట్టించుకోలే. ఇప్పుడు దానికి విరుగుడు ఆలోచిస్తూ మనం చేస్తున్నాం. వరద వచ్చినప్పుడు అంతకంటే లో దీని నుంచి మనం తీయడానికి లిఫ్ట్ చేసుకోవడానికి ఎవరు ఎవరి హక్కులకు భంగం కలగకుండా తక్కువ కాలంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి శ్రీశైలం అవి లిఫ్ట్ చేయడానికి తయారు చేసుకుంటున్నాం. సరే అవి చిన్న చిన్న ఆబ్స్టకల్స్ అన్ని దాటుకొని పూర్తయితే రాష్ట్రం మొత్తం అక్కడ రాయలసీమ ఎంటైర్ రాయలసీమకు అవుతుంది వితౌట్ హర్టింగ్ ఎనీబడీస్ రైట్స్. అది శాశ్వత పరిష్కారం. కుప్పంకి ఈరోజు రేపు ఈ ఇయర్ వర్షాలు లేక కానీ వర్షాలంటే నీళ్ళు ఇప్పటికే రెగ్యులర్ పోతుండేవిగా. దానికి ఏమేమి ఉన్నారు ఏం చేశాడు అక్కడ ఒక కాలువ ఉదవాడు నీళ్ళు ఎక్కడని. వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి, ముందు కాలువ ఉండే ఉంది ఉన్నాక నీళ్ళు రాక ఎక్కడికి పోతాయి? అది చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రేపు కూడా అంతే ప్రియారిటీ. అవన్నీ రెగ్యులర్ జరిగే కార్యక్రమాలు, రెగ్యులర్ జరిగే కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి చేయడము. నెక్స్ట్ 5 ఇయర్స్లో నాకు తెలిసి అయితే పోలవరం అనేది ఇంక వచ్చే సంవత్సరంలో అది పూర్తి అయిపోతే వచ్చే 5 ఇయర్స్లో పోలవరం ఒక్కటే డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వల్ల ఇదైపోయిందో దెబ్బతినిందో ఆయనే దానికి పూర్తి కారణం. ఆ పాపం అయిందే, ఆ నేరం అయిందే చంద్రబాబు నాయుడుదే. దాన్ని ఈరోజు దానివల్ల డిలే అవుతుంది. ఆయన కాఫర్ డ్యామ్ అనేది గోడ అడ్డంగా కట్టి నీళ్లు ఫోర్స్ఫుల్గా వచ్చి ఏదైతే అక్కడ పునాదుల్లో కదలిక వచ్చి ఇదైపోయిందో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టైం వాళ్ళ టైం వాళ్ళు తీసుకుని రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఫైనల్ ఏదో 2000 కోట్లు ఎంత అయితే అది అవుతుంది అంటున్నారు. అది పూర్తి అయిన దానివల్ల పట్టిన డిలే వల్ల డిలే తప్ప వేరే రకంగా జరిగింది. ఈరోజు కూడా సెంటర్ నుంచి రావడానికంటే ముందే స్టేట్ ఖర్చు పెట్టి చేస్తుంది, అక్కడి నుంచి వస్తేనే చేస్తాను అన్నట్లే. యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి రావాలా, అలాంటిది వాళ్ళు డిలే చేసినా ఇక్కడ పెట్టేస్తున్నాం. అది అయిపోతుంది, మిగిలిన ప్రియారిటీ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. దాంట్లో ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ తెచ్చి ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేస్తా ఈ ప్రాజెక్ట్ చేస్తా అని ఎందుకు చెప్పాలి? అది ఎవరు చెప్తాడంటే ఏదో మొత్తం మేనిఫెస్టో ఉంటే అన్నీ నింపి వాటితో ఇదిగో ఇవన్నీ చేస్తామని చెప్పడం నీ డ్యూటీ. అది గవర్నమెంట్ డ్యూటీ, బాధ్యత. దాన్ని ప్రత్యేక చెప్పుకొని చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడే కదా. చంద్రబాబు నాయుడు నిన్ను చంపితే జగన్ ఏమవుతుంది అని అడిగితే నేను బట్టలు కూడా తీసుకొడతానో వెంట పెడతాను కొడతానో ఆశ్చర్యం ఉంది. ఆయన దత్తపుత్రుడు కొడుకే ఈ మధ్య కనపడట్లే, ఎక్కడో మంగళగిరిలో ఉన్నట్టున్నాడు, ఆయన అక్కడ అక్కడక్కడే చచ్చాడుతానట్టున్నాడు. లేకపోతే ఆయన కూడా రోజు ఇట్లాంటి బూత్లు ఏవో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ మధ్య ట్వీట్లో తప్ప ఎక్కడ కనపడట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇల్లు తాకట్టు పెడతాడో ఇంకోటి పెడతాడనేది ఆ తాకట్టు పెట్టే ఆలోచన ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు ఉంది. ఆయన పెట్టాడు సిఆర్డీఏ ఏరియా ల్యాండ్స్ అన్ని పెట్టాడు. ఈ తాకట్టు అనే మాట వాళ్ళు రాసింది తప్పుడు వార్త, తప్పుడు ఇది సెక్రటరీ. ఈరోజు అదే అంటున్నారు వాళ్ళు అబద్ధం రాస్తారు, అబద్ధమే దాన్ని ప్రచారం చేస్తారు, ఆ అబద్ధం నిజమని చెప్పి కంటిన్యూస్ అంటారు. ఇక్కడ మొన్న కూడా ఎవరో ఉన్నారు సెక్రటరీ తాకట్టు పెట్టే ఎంతవరకు పోయిందని. సెక్రటరీ తాకట్టు పెట్టలే ఇంకోటి అబద్ధం అది. ఎక్కడ పెట్టారంటే ఎవరు సమాధానం ఇవ్వట్లేదు. ఇంకా తాకట్టు భూములు పెట్టింది ఎవరు? సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు పెట్టాడు ఆ రోజు. అయితే అది సొల్లు ఈ మాటలు, వాటి మీదకి రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఎక్కడికి తెగేది కాదు. వాళ్ళు ఒక అబద్ధం పదే 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 అనేసి ఇప్పుడు ఈరోజు అన్నట్టే 650 హామీలు అంటాడు. ఎక్కడిచ్చాం 650 హామీలు? మా 19 మేనిఫెస్టో ఉంది, మీరే చూడండి మొత్తం అబద్ధం కాదా? అలాగే అసలు నువ్వు ఒక్క హామీ కూడా నువ్వు పూర్తి చేయలేదు అన్నాడు. మరి ఇవన్నీ ఏంటివి చేసినవన్నీ? నువ్వు ఏ రకంగా పూర్తి పోనీ నువ్వేమైనా హామీలు నువ్వు పూర్తి చేసావు అది చెప్పుంటే దానికి చెప్పలేవు. సో వాళ్ళు అబద్ధాల మీదే మెడలు కట్టుకున్నారు. ఆ అబద్ధాల మీదనే మళ్ళీ ముందుకు పోయి ప్రజల నుంచి ఇంకోసారి ఎట్లా ఒకట్ల పాజిటివ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ అది భ్రమే అవుతుంది ఆఖరి. ఎవరు?
అంటే చంద్రబాబును చంద్రబాబునేమో, లేకుంటే వాళ్ళనే వాళ్ళకు తరిమి కొట్టించుకోవాలనుకుంటున్నారు తెలియట్లే, కానీ రాష్ట్ర ప్రజలకు తెలిసి ఎవరిని తరిమి కొట్టాలనేది అది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇంకా లక్ష మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే బలవంతుడైన నాయకుడు ఈ పక్క ఉన్నాడో అక్కడ ఉండే గడ్డిపోచలు అన్నీ కూడా ఏకమయ్యి దీన్ని ఏదో కట్టేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఈయన్ను రక్షించుకుంటారు, ప్రజలు ఇంతలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి.